देशा की स्वातंत्र मनक रे निजा नवाबला नवाब बिर्रूसकोनी ऊर्ल पोंट दोरलु भूस्वामुलु दिक्कुमाल पन लेवु सूशी सूशी मनोलु लड़ाई अंदुकुन्नारु रजकार्ल तोटी तग्गफर गोट्लाडुतुंटे इंतल्ने दिल्लीकेल्ली मिलिटरीनि दोलिंडु पटेल దెబ్బకు దడుచుకొని లొంగివేండు నిజాం హగో గట్ల 1948 సెప్టెంబర్ 15 నాడు దేశంలో గల్చినం దీన్ని అధికారికంగా చేయాలని ఎంత గొట్లాడినా ఆంధ్ర పాలకులు వట్టించుకోలే ఇప్పటికి కూడా ఘటనే నడుస్తుంటే సెంటర్లే ముంగట పడ్డారు మేము చేస్తామని మోదాల అవర్ జవాన్లకు నివాళి అర్పించిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు అటెన్క సిగింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగరేసి వందనం చేసిండు పోలీసుల గౌరవ వందనం తీసుకున్నాక తెలంగాణ కళాకారుల ఆటపాటలు నడిచినాయి బతుకమ్మ బోనాలు పోతరాజులు గుస్సాడి ఒగ్గుడోలు డప్పుల దరువులు మస్త అనిపించినాయి తెలంగాణ విమోచన చరిత్రను తప్పుగా ప్రచారం చేస్తున్నారు లోకల్ సర్కార్ అధికారికంగా చేస్తలేదు మా గవర్నమెంట్ రాగానే పక్కా చేస్తాం అనుకొచ్చిండు అమిత్ షా సారు పటేల్ గట్టి పట్టుబట్టినందుకే తెలంగాణ విమోచనం సాధ్యమైంది అన్నాడు యువాఓనే సాత్ మే మిల్కర్ తెలంగాణ ముక్తి కా జో ఆందోళన్ కియా థా ఉస్కో అంతిమ్ స్వరూప్ దేనే కా కామ్ హమారే శ్రద్ధే లో పురుష్ సర్దార్ పటేల్ నే కియా 17 సితంబర్ కో सांस्कृतिक मंत्रालय तेलंगाना विमोचन दिन मनाएगा। आज हमारे प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी का जन्मदिन है और उसको हम सेवा दिन के रूप में भी मनाते हैं। मन कालोजी ने याद जैसी अप्पटला रजाकार्लतोनी गोट्लाडिनोल्लकु सन्मानं चेसी फोटो दिगिंडु इयाला मोडी सार बर्थडे काबट्टी सेवा दिवस अनि पेरु पेट्टिंडु दिव्यांगुलकु सैकिल्लु पंचिंडु తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనోళ్ళు అధికారికంగా చేయనందుకు సెంటర్ రోల్ చేసిండ్రన్నట్టు ఎంఐఎం పార్టీకి భయపడే కార్ సర్కార్ చేస్తలేదనేది బీజేపీ లీడర్ల మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నయా కాసిం రజ్వీ ఎంఐఎం పార్టీ సూచన వరకు జాతీయ సమైక్యత దినోత్సవం ఎవరికి సమైక్యత ఎవరి కోసం చేస్తున్నాను